నిన్న రేణుకా చౌదరి నేడు నెట్టా డిసౌజా రాహుల్ గాంధీ ఈడీ విచారణ వ్యతిరేక నిరసనలో మహిళా నేత వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రణరంగంగా మారింది. దీంతో డిసౌజాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగకుండా తనను నిలువరించే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై ఏకంగా ఉమ్మి వేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆందోళనకారులను పోలీసు వాహనం నుంచి దించే క్రమంలో డిసౌజాను మహిళా పోలీసులు కిందకు లాగారు. అయితే వారి పట్టు నుంచి చేతిని విడిపించుకున్న డిసౌజా మహిళా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆమె కోపం పట్టలేక ఓ మహిళా కానిస్టేబుల్పై ఉమ్మివేశారు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ తిన్న కాంగ్రెస్ నేతలు వ్యాన్ డోర్ మూసి ఆమెను నిలువరించారు. ఇటీవల హైదరాబాద్ లో నిరసనల్లో భాగంగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా పోలీస్ కాలర్ పట్టుకుని నానా హంగామా చేశారు.